ఆసరా నిధులను పొదుపు మహిళలు సద్వినియోగం చేసుకుని ఆర్థికంగా స్థిరపడాలని ఏపీఎం శ్రవంతి సూచించారు. నెల్లూరు జిల్లా కాలువాయి మండల కేంద్రంలో జెడ్పీటీసీ అనిల్ రెడ్డితో కలిసి పొదుపు సంఘాల మహిళలు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రసంగాన్ని కంప్యూటర్లో వీక్షించారు. ఈ సందర్భంగా కాలువాయి ఏపీఎం శ్రవంతి మాట్లాడుతూ మూడో విడత మహిళల ఖాతాలకు సీఎం జగన్ నిధులు జమ చేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారని అన్నారు. మహిళలు ఆసరా మొత్తాన్ని ఉపయోగించుకుని ఆర్థికంగా రాణించాలని సూచించారు. ఈ మూడవ విడతలో కాలువాయి మండలంలో 675 పొదుపు సంఘాలలోని 7469 మందికి 4,91,00,000 లబ్ధి కలగనున్నదని అన్నారు. అందరికీ నమస్కారం. నెల్లూరు జిల్లా కాలువాయి మండలంలో మనకి ఈ రోజు వైఎస్ఆర్ కార్డు విడత లాంచింగ్ ప్రోగ్రామ్ సందర్భంగా ఈ గౌరవ జగన్మోహన్ రెడ్డి సారు లాంచింగ్ చేయడం జరిగింది. ఆయన ఆ అమౌంట్ ప్రకారం మనకు కాలువాయి మండలంలో రిలీజ్ అయ్యే అమౌంట్ 675 సంఘాలకు గాను 7469 సభ్యులకి అర్హత కలిగి ఉన్నారు. 2019 ఏప్రిల్ 11వ తేదీ నాటికి ఆ అర్హత కలిగిన గ్రూపులన్నిటికీ ఇప్పుడు 4,91,00,000 మూడవ విడతగా వారి అకౌంట్ లో జమ చేయడం జరుగుతుంది. ఈ ప్రాసెస్ మార్చి 25వ తేదీ నుంచి ఏప్రిల్ 5 లోపల వాళ్ళ అకౌంట్ అందరికీ జమ చేయబడతాయని తెలియజేయడం జరిగింది. కుందనపు బొమ్మకి కళ్యాణం, పుత్తడి బొమ్మకు మేలిమి పట్టుతో సత్కారం, పెళ్లి పందిరిలో సందడులు చేసే వయ్యారి భామలకు ట్రెండీ సెలెక్షన్స్ తో ఆహ్వానం. సంప్రదాయమే సౌందర్యంగా శుభలగ్నం కలెక్షన్స్ తో మీ ఇంటిల్లిపాదికి స్వాగతం. కంచి కామాక్షి మహిళల ప్రత్యేక వస్త్రాలయం ప్రకృతి వర్ణాలను మన సంస్కృతి సంప్రదాయాలను సమ్మిళితం చేస్తూ బంగారు జరి హంగులతో కాంచీపురంలో మా స్వంత మగ్గాలపై నేత కళాకారులచే రూపుదిద్దుకున్న వేలాది రకాల పట్టు చీరలు నిశ్చితార్థం నుండి కన్యాదానం వరకు ప్రతి మధుర ఘట్టంలో మీ అందరి మదిని పరవశింపజేసే వైవిధ్యమైన వస్త్ర శ్రేణి శుభలగ్నం కలెక్షన్స్ తో మీకు ఎనలేని సౌందర్యం సౌభాగ్యం. కంచి కామాక్షి, మాగుంట లేఅవుట్, నెల్లూరు.